ముచ్చట కూడా రాసిండబ్బా, దిశ అన్న రాసిండు. గీ ముచ్చట చదివితే నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఏమని చెప్తారంటే, ముఖ్యమంత్రి సారు, ఇక కేటీఆర్ సారు, టీఆర్ఎస్ వాళ్ళని ఎవరిని అడిగిన అంటే, టీఆర్ఎస్ వాళ్ళు అంటే ఇప్పుడు ఉద్యమకారులు కాదబ్బా, మిగిలిన పార్టీల నుంచి వచ్చిన నాయకులు మంత్రుల స్థానంలో ఉండరు. అయితే ఇప్పుడు గనక తెలంగాణలో రానున్న ఎన్నికలు జరిగితే 5 మంత్రులు మాత్రమే గెలుస్తారట, మిగిలిన వాళ్ళందరూ కూడా జామ్ పటక్ ఉస్ ఫటక్ ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదట. గివీళ్లకు కనీసం డిపాజిట్ కూడా రాదట. ఓ పిల్ల, నీకేమన్నా తెలుసా? నువ్వేమన్నా సర్వే చేసినవా? నువ్వు ఎట్ట మాట్లాడతావు? 5 మంత్రుల గురించి మాట్లాడుతానంటే మిగిలిన మంత్రులంతా కూడా శాతగానోళ్ళు, పలికి మాలినోళ్ళు, ప్రజల్లో అభిమానం లేనోళ్ళు, ప్రజలు ఓట్లేనోళ్ళు, ప్రజలు గుస్సా ఉన్నోళ్ళు. గిన్ని మాటలు అంటావా? ఓ ఏమో, ఇవన్నీ నేను అనట్లేదు. ఇగో దిశ అన్న రాసిండు ఆర్టికల్, కావాలంటే చూడండి. గీ ఆర్టికల్లో ఉన్న ముచ్చటే నేను చెప్తున్నా. గెలిచేది 5 మంత్రులే, 10 అమాత్యులకు ఎదురుగాలి, సీఎం సర్వేలో విస్తుపోయే వాస్తవాలు. ఓమ్మో, కేసీఆర్ సారు నువ్వే చేయించుకుంటున్నావా సర్వే? ఎందుకు చెప్పు, నీకు సర్వే కలిసి వచ్చిందా? ఇంకప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అప్పుడు చేయించుకున్నావు పాయే, మళ్ళీ హుజూరాబాద్ ఎలక్షన్లు అప్పుడు చేయించుకున్నావు పాయే, ఎందుకు చెప్పు సర్వే చేయించుకొని? ఇప్పటి నుంచే గుండె గుబులు నీకు, జర భద్రంగా ఉండనే రాదు, ఎట్టాగో జరిగేది జరక మానుద్దా ఏంది? చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది, నువ్వు చెప్పకుండా దాచినా కూడా ఆగుద్దా ఏంది? ఎన్ని హామీలు, ఎన్ని ఆశలు, ఎన్ని గోసలు, ఎన్ని పానాలు, ఇవన్నీ కళ్ళకు కనబడినవా ఏంది? గిదీని కోసం ఇప్పటి నుంచి నీకెందుకు చెప్పు రంది? మళ్ళీ నువ్వే ఏమో అంటారు కదా, గాలికి పోయే కంపం తగిలించుకున్నట్టు జరగబోయేది మొత్తం ముందే తెలుసుకొని గా కంపం తగిలించుకొని ఇప్పుడు రంగా స్వామి అని పట్టుకొని మళ్ళీ ఆలయాలు తిరగడం ఎందుకు చెప్పు? యజుడు ఎంత రాసిండ్రు, పాలమూరు నుంచి ఏదలాపురం వరకు అదే పరిస్థితి. అధికార దర్పం, అవినీతే ప్రధాన కారణం. ఎవరు చెప్పిండ్రు అవినీతి అని? అవినీతి అని ఎవరబ్బా చెప్పేది? అధికార దర్పం మళ్ళా తెచ్చుకున్న వాళ్ళు గా మాత్రం ఉండదా? గా టీవీ ఉంటేనే కదా టీఆర్ఎస్లో నాయకులు. నీకు ఉద్యమకారుడి లక్షణాలు ఉన్నాయా? హే పో, నాడు నాకు అవసరం లేదు. ఏంది, నువ్వు ప్రజలకు మేలు చేస్తావా? చేసుకో, పో బయటికి పోయి చేసుకో, మాకెందుకు? ఇగో నీ నియోజకవర్గంలో నా చుట్టాలకు ఎంతమందికి కాంట్రాక్టులు ఉన్నాయి? ఇక నీ నియోజకవర్గంలో రీడిజైన్ పేరుతో ఎంత సంపాదిస్తాను? ఏ ఇగో సర్పంచులకు ఇచ్చేది లేదు, గిరిపంచులకు ఇచ్చేది లేదు, ఇలాంటి ముచ్చట్లు చెప్పొద్దు. అడిగినారు అనుకో, ఎవరు చెప్పింది? ఏదో ఒకటి చిన్న తాయిలాలు ఇచ్చి అప్పటికప్పుడు మార్చేయచ్చు. ఇగో గిట్లా మాట్లాడితేనే టీఆర్ఎస్లో ఉండాలా? లేకపోతే కుదరదు. గా తెలిసిందే గా దాన్ని పట్టుకొని అధికార దర్పం, అవినీతి, ఇక మీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారా ఏంది? మా కేటీఆర్ సార్ చేతిలో మంచిగా ఇటుక పిల్లలు ఉన్నాయి, జాగ్రత్త జర భద్రం చెప్తాన్నా. తెలంగాణలో మంత్రుల ప్రతిష్ట మసకబారుతోంది. ఓ అన్న, మసకబారడం ఏంది, చీకట్లలోకి పోయింది. ఇప్పుడు తెలంగాణలో ఊళ్ళలోకి పోయి గీ ఏమంటారు, వ్యవసాయ శాఖ మంత్రి ఎవరమ్మా, లేకపోతే రోడ్లు భవనాల మంత్రి ఎవరమ్మా, లేకపోతే రవాణా శాఖ మంత్రి ఎవరమ్మా, గిట్లా కొన్ని పేర్లు అడుగు. మంత్ర అంటే ఏందయ్యా, ఏం చెప్తారుగా వాళ్ళు? ఏడున్నారు? ఓ గిన మన మంత్ర అని ముచ్చడు చెప్తారు. నువ్వు మస్క మస్క అంటున్నావు, నాకు తెలిసి మస్క కాదు, మొత్తం చీకట్లలోకే పోయినరు. 17 క్యాబినెట్ మంత్రుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కేవలం 5 మాత్రమే గెలుస్తారని సర్వేలో వెల్లడైంది. అయితే నాకు తెలిసి ఈ సర్వే చేసిన వాళ్ళు గా 5 మంత్రులకు దగ్గర వాళ్ళు అయి ఉంటారు సారు, దిశ సారు. ఎందుకంటే ఇక జనాల్లో 5 మంత్రులు కాదు, ఒక ఎమ్మెల్యే గెలిస్తే గొప్ప అనుకుంటాన్రు. నువ్వు ఇంకా 5 మంత్రులకు ఇచ్చిన, ఓహో అంటే అది కేసీఆర్ సార్ చేయించిన సర్వే కదా, మరి 5 కూడా రాసుకోకపోతే ఇజ్జత్ బర్బాద్ అయింది. పర్లేదులే, 17లో 5 రాసుకున్నావు అంటే కొంచెం ఇజ్జత్ నిలుపుకున్నావులే అయ్యా. గా ఎందుకంటే ఇది నాకు తెలిసి కష్టమేమో, గా 5 కూడా ఎత్తుతే చాలు గినమ్మా ఎమ్మెల్యేనా, షెల్ ఇప్పుడు ఎన్నికి వస్తే బాగుండు, గవాలలాగా కాస్తో కూస్తో బాగుపడుద్ది, కొంచెం మార్పు వస్తుందని జనం అంతా ఎదురు చూస్తాను. గీ 5 మంత్రులు ఎవరా అని చూస్తాను. అసలే ఇప్పుడు గీ ఎమ్మెల్సీ రిజల్ట్ తర్వాత నువ్వు చాలా స్థానాలు మారుస్తున్నావని, ఇక కవితక్కకు రుయ్యి రుయ్యని బల్పుల బండిస్తున్నావని ఇవన్నీ చాలా ఇన్నా. అలాంటిది గీ 5 రాయించుకున్నామంటే ఇక నాకు తెలిసి ఎవరుంటారో చెప్పనా? గీ 5లో ఇక పొద్దున్న లేస్తే హిమాంశు దగ్గర నుంచి కేసీఆర్ సార్ వరకు ఒంగొంగి దండం పెట్టే మంత్రి మల్లారెడ్డి సార్ ఉంటాడు. ఆ తర్వాత ఇక ఏం చేసినా సరే ఏయ్ అని మాట్లాడే గంగుల కమలాకర్ సార్ ఉంటాడు. ఇక మళ్ళీ వచ్చేసి ఇంకెవరుంటారు, ఇక హరీష్ సార్ని ఇక తప్పదు ఉంచుకుంటాడు. ఇంకెవరు, శ్రీనివాస్ గౌడ్ సార్ ఉంటారటవా? ఉంటాడులే శ్రీనివాస్ గౌడ్ సార్ కూడా. ఎందుకంటే ఇక మద్యం మీద అమ్మకాల్లో భారీగా డబ్బులు రావాలంటే గా మాత్రం మాట్లాడేటోడు ఉండాలి, గల్లీకి 2-3 లిక్కర్ షాపులు పెట్టించగలిగే సత్తా ఉన్నోళ్ళు ఉండాలి కాబట్టి ఆయన కూడా ఉంటాడు. 4. ఇంకొకళ్ళు ఎవరబ్బా, ఇక తలసాని సార్ ఉంటాడంటవా? తలసాని సార్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇక తలసాని సార్ గురించి కూడా మనకు తెలిసిందే కదా ఎక్కడికక్కడ. అందుకే ఈ 5 అంటే నీ సర్వేలో పాజిటివ్గా వీళ్ళ గురించే రాయించుకున్నావా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా 5? నాకు డౌట్ వస్తుంది. ఇక మిగిలిన వాళ్ళు అంటే నిజంగా ఇక నాకే తెలియదు, నాకు తెలిసిందే ఒక 3-4 మంత్రుల పేర్లు తెలిసి ఉంటుంది, ఇంద్రకిరణ్ గివీళ్ళు. ఇక జనాలకు ఏం గుర్తుంటారు గివీళ్ళు మంత్రులని? 17కు 17 హామ్ ఫట్ జనాల దృష్టిలో అయితే, ఇక కేసీఆర్ సార్ దృష్టిలో అయితే 5 అట్లా మిగిలి ఉంటారట.
సెగ్మెంట్లో 10 మంది మంత్రులకు ఎదురుగాలి వీస్తుంది. మంత్రుల్లో మరో 2 ఎమ్మెల్సీలు కావడం గమనార్హం. ఒక ఈ కోవర్టోళ్ళు ఏమంటారు, ఏజెంట్లు అయిపోతారు ఎన్నికలు. ఏజెంట్లు అయితేనే బాధలేదు, కానీ ఇక మంత్రులు ఎమ్మెల్సీలు అయితే ఏముందిలే. సీఎం కేసీఆర్ చేయించిన ముందస్తు సర్వేలో ఈ విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. రకరకాల వివాదాల్లో కూరుకుపోవడం, అవినీతి మరకలు, ప్రజాభిమానాన్ని దూరగొనలేక పోవడం, హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచార సందర్భంగా వారి ప్రవర్తన ఇందుకు కారణమైందని తెలుస్తుంది. అంటే అమ్మా, దిశన్న నువ్వు ఇండైరెక్ట్గా బండలు మోసిన హరీష్ సార్ని అంటున్నావు కదా, గ్యాస్ సిలిండర్ బండేసుకొని మోసిండనే కదా నీకు ఇంత సులకన అయిపోయిండు. గంగుల కమలాకర్ సార్ మాట్లాడిండనే కదా, ఇక బాలికా సుమన్ సార్ నుంచి మొదలేస్తే గి వీళ్ళందరి గురించే కదా నువ్వు ఇండైరెక్ట్గా కొడుతున్నావు. ఏంది హుజూరాబాద్ ఏంది మాట్లాడితే హుజూరాబాద్ ఎన్నిక, హుజూరాబాద్ ఎన్నిక అంటారా? హుజూరాబాద్ అనేది ఒక చిన్న ఎన్నిక మా సార్లకి. ఇక హుజూరాబాద్ ఎన్నిక తర్వాతే కదా కేటీఆర్ సార్, ఈటల సార్ ఇక్కడ నిలబడితే పక్కన నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది. హుజూరాబాద్ ఎన్నికల తర్వాతే కదా కేసీఆర్ సార్ దేవుడా ఎక్కడున్నావంటూ వెతుక్కుంటూ పోతుంది. హుజూరాబాద్ ఎన్నిక తర్వాతే కదా ఇక రాష్ట్రంలో మనుగడ లేదని, ఇక ఏ రాష్ట్రంలో ఏం సమస్య ఉంది అని తెలుసుకొని దేశంలో నిలుపుకోనికి ప్రయత్నం చేస్తుంది. అసలు మా సార్ దీపం ఉండంగా ఇల్లు సర్ది పెట్టుకుంటాడు మీకు తెలుసా, ఇక ఆరిపోతుందని తెలిసింది గా ఎలుగులోనే మొత్తం వెతుక్కుంటాడు. గా ఆరిపోతుందని తెలిసింది హుజూరాబాద్ చేయబట్టే కదా. గింత మేలు జరిగితే నువ్వు హుజూరాబాద్ 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 అని ఊరికే గుర్తు చేసి బర్బాద్ చేస్తావు. అయ్యా ఏదేమైనా సరే హుజూరాబాద్ ఎన్నిక నీకు మంచి చేసింది, నిజం చెప్తున్నా. ఇక హుజూరాబాద్ ఎన్నికలో కనుక ఈటల సారు గెలవకపోయి ఉంటే ఆరిపోయే దీపం టీఆర్ఎస్ అని నీకు తెలిసేదా? ఏ మస్తు పేరుంది నాకు ఇంకా అనుకొని గట్నే నువ్వు మంచిగా నిమ్మకు నీరు ఎత్తినట్టు కూసినట్టువి షాప కింద నీరులాగా మొత్తం పరిస్థితి మారిపోయేది. ఇక కేటీఆర్ సారు నన్ను మించిన వాళ్ళే లేరు అని చెప్పుకునే కేటీఆర్ సార్కి ఇప్పటి పక్కడి నుంచి పారిపోయే పరిస్థితి వచ్చేదా ఈటల సార్ని చూసి? గది చూసినాక అయ్యా నన్ను ముఖ్యమంత్రి చేస్తానన్న మా అయ్య ఆశలు అది ఆశలే అయ్యేటట్టున్నాయి, అయ్యో ఈ 2 సంవత్సరాల్లోనైనా ఒక్కసారి ముఖ్యమంత్రి చేయరాదని కేటీఆర్ సార్ అనుకునే పరిస్థితి వచ్చేదా చెప్పు. ఇక కవితక్కను ఇక మళ్ళా గెలుస్తామో సస్తామో వద్దనుకుంటే ఎమ్మెల్సీగా ఇక ఏకగ్రీవం చేసిన, ఇక నా బిడ్డను ఒక్కసారిగా మంత్రి చూసుకోవాలి అని చెప్పి ఇక గీ ఎలక్షన్ల తర్వాత ఆలోచన నీకు వచ్చేదా రాదా చెప్పు. ఇక గీడు వదిలిపెట్టి పాపం దేశంలో ఉన్న రైతుల మీద నీకు ప్రేమ రావడానికి కారణం ఏంది చెప్పు? గిన్నిటికి గీ హుజూరాబాదే కారణం కదా. ఇగో దీపం కొంచెం కొంచెం ఉంది, మరి నూనె పోస్తావో ఒత్తిసారి చేసుకుంటావో నీ ఇష్టం. ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువలాగుంది పరిస్థితి అని ఏ పత్రికల్లో చూసినా గీ 3 ఏళ్ల సంధి అంటే గా పాత వదిలేసేలే, ఎందుకంటే పాత దవ్వుకుంటే పరేషానవుడు తప్ప ఏం లేదు. ఇక గీ 3 ఏళ్ల సంధి చూసుకున్నా కూడా పెద్దగా ఏం లేదని చెప్పి రాస్తారు కాబట్టి సక్క పెట్టుకుంటావో కొండెక్కిపోతావో నీ చేతుల్లోనే ఉంది. ఆ రంగనాథుడికి వెళ్ళి మంచిగా దండం పెట్టుకొని రా. ఇక గిది రాసిండ్రబ్బా దిశ పత్రికలో. మొత్తానికైతే ఇక తెలంగాణలో ఎన్నికలు పెడితే మంత్రులు కూడా మాయమైపోతారట, చూడాల మరి ఎంతమంది మంత్రులు మాయమవుతారో ఏమవుతారో ఏం కథో.